హాయ్ గైస్, ప్రెజెంట్ ఇప్పుడు కోతం లొకేషన్లో ఉన్నాము. సో ప్రెజెంట్ ఇప్పుడు మేము మ్యారేజ్కి వెళ్తున్నాము. ఏ కోతం నుంచి గజిలీకి మేము వెళ్తున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మట్టి రోడ్డు ఉన్నాయి. ఇప్పుడు మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. సో మీరు ఎంజాయ్ చేస్తూ చూడండి. డూ ఎంజాయ్, డూ లైక్. సో గైస్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్య మధ్యలో మట్టి రోడ్డు ఉంటాయి. సో చాలా డేంజరస్ అంట. నేను ఇప్పుడు రాలే, ఒకసారి వచ్చాను కానీ ఆటో మీద వచ్చాము. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఫుల్ డౌన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోడ్ మాత్రం ట్రై చేయకండి. జస్ట్ ఏంటంటే షార్ట్ కట్ అవతల లేదు, లాంగ్ అయిపోతుంది. మెయిన్ రోడ్ కాదు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా డేంజరస్ రోడ్. ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయకండి. ఏంటంటే వర్షాకాలం ఈ రోడ్ అయితే మనం రాలేము, చాలా స్కిడ్ అయిపోతుంటాయి వీల్స్. సో ఎండాకాలం కాబట్టి కొంచెం పర్లే. ఇదిగోండి మళ్ళీ సిమెంట్ రోడ్ ఎంటర్ అయింది. ఉంటాయి గాయ్స్, ఎట్టి పరిస్థితుల్లో రేస్ మాత్రం చేయొద్దు ఇటువంటి రోడ్లోనే. ఇంకా రేస్ వేస్తే ఇంకా పైక చూడండి, ఇదేదో దిగిపోయింది ఫ్రెండ్స్. ఎలాగుంటాయి దారుణంగా ఈ రోడ్డు. మ్యాక్సిమం ఇటు నుంచి ఎవరూ రారు. బట్ ఏంటంటే మేము కొంచెం లాంగ్ కోసమే వెళ్తున్నాం. అండ్ అటు నుంచి అంటే కొంచెం మేము లాంగ్ అయిపోతాం, ఇటు నుంచి వచ్చాం ఫ్రెండ్స్. కేవలం మీరు చూపించడానికి, మీకోసం మేము రిస్క్ చేసుకుని వెళ్తున్నాం. గైస్, టర్నింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, చిన్న చిన్న టర్నింగ్స్. అటునుంచి ఏ వెహికల్ వచ్చినా కొంచెం ఇబ్బంది, అన్ఈజీగా ఉంటుంది. అండ్ మనం ఆనేస్తూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్ట్రైట్ కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్స్లో ఉన్నాయో తెలియదు, బట్ అలా వెళ్తున్నాము. చిన్న చిన్న రాళ్ళు వీళ్ళకి తేలిపోయి ఉన్నాయి. చాలా బాగుంటాయి, పీస్ఫుల్గా నేచర్గా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే ఇవంతా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలు. ఇక్కడైతే మరీ టూ మచ్ ఉంది. సో నేను గేర్ వేసుకొని దించుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే యూజ్ చేయొచ్చు.